కోరికోడ్. ప్రతిరోజు ఉదయాన్నే నిద్ర లేవగానే ఎన్నో చారిత్రాత్మక విషయాలకు ఆనవాలుగా ఉండే ప్రదేశం ఇది. కేరళలో ఒక ముఖ్యమైన ప్రదేశం, 600 ఏళ్లుగా ఎంతో పేరుగాంచిన ఒక ముఖ్య ప్రదేశం. కోళికోడు నగరానికి ఇది ఒక ముఖ్యమైన అంశం. కేరళ నుంచి బయట కానివ్వండి, లోపల కానివ్వండి, లేదా బయట దేశాల నుంచైనా ఎంతో మంది వ్యాపారం చేయడానికి వచ్చే ప్రదేశం. దానికి తగినట్లుగా నగరంలో ప్రధాన అంశంగా ఉంటుంది మిఠాయి వీధి, పాలయం మార్కెట్, ఉప్పు మొదలు కర్పూరం వరకు లభించే ప్రదేశం. కిరాణా కొట్టు సామాన్లు, మసాలా సామాన్లు, చేత్తో చేసిన బొమ్మలు, బట్టల కొట్లు మొదలుకొని ఎన్నో రకాల వస్తువులు సులభంగా లభించేటటువంటి వ్యాపార ప్రపంచం. మానాంచిరా స్క్వేర్, మానాంచిరా మైదానం పురాతన అన్సారీ పార్కులు కలిపి ఒకటిగా చేర్చి ఎంతో పేరుగాంచిన ప్రదేశం. చూపరుల్ని కట్టిపడేసే కలోడియల్ స్టైల్లో ఉండే 250 విద్యుత్ స్తంభాలు ముఖ్యమైన అంశం. మాన విక్రమన్ ట్యాంక్ అంటే మానాంజిరా అని పిలువబడే ఇక్కడుండే పెద్ద కొలను అది. పండయరాజ వంశస్థులకు ముఖ్య నీటి ఆధారం. కాపాడ్ బీచ్, కోయికోడు నగరం నుంచి 17 కిలోమీటర్ల తూర్పున కన్నూర్ రోడ్డుతో కలిపి తిరువాంగూర్ అనే ప్రదేశంలో ఉండే ప్రఖ్యాతిగాంచిన బీచ్. 1498 మే నెల 27వ తేదీ ప్రఖ్యాత పోర్చుగీసు ప్రయాణికుడైన వాస్కోడా గామా దిగిన ప్రదేశం. అతను వచ్చిన దానికి చిహ్నంగా ఒక రాతి ఫలకాన్ని మనమిక్కడ చూడవచ్చు. ఎన్నో రాళ్ళు రప్పలు ఉండే బీచ్. ఇక్కడ అరేబియా సముద్రానికి దగ్గరగా ఒక పురాతన గుడి ఉంది. అది ఎంతో గొప్పగా ఉంటుంది. సరోవరం బయోపార్క్, కోళికోడు నగరానికి చుట్టుపక్కల పర్యాటకులకి ఎంతో గొప్ప ప్రదేశం. ఇక్కడ బోటింగ్ వసతి కూడా ఉంది. అంతేకాదు పార్క్, బటర్ఫ్లై పార్క్, బ్యాట్ శాంక్చువరీ, అక్వేరియం, ఓపెన్ ఎయిర్ థియేటర్ లాంటివి ఎన్నో గొప్ప అంశాలు కలవు. కోళికోడు బీచ్. ఈ నగరానికి మరొక పేరుగాంచిన బీచ్. నగరానికి తూర్పు దిక్కున ఎంతో అందం పేరుగాంచిన ఈ బీచ్ ఉంది. టూరిస్టుల్ని మైమరపింపజేసే ముఖ్యమైన అంశం. గతించిన ఎన్నో చారిత్రాత్మక సంఘటనలకు ఆనవాలుగా ఉంది ఈ ప్రదేశం. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే ఎన్నో షిప్పులతో పాటు ఎక్కువ సముద్ర యుద్ధాలు జరిగిన ప్రదేశం. మహాత్మాగాంధీ, ఇందిరాగాంధీ, ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ లాంటి ఎందరో దేశభక్తుల ఆశయాలకు ఇది జీవం పోసింది. రీజియనల్ సైన్స్ సెంటర్ అండ్ ప్లానిటేరియం మ్యూజియం రోడ్లో జాఫర్ ఖాన్ కాలనీ ప్రదేశంలో ఉంది ఇది. ప్రపంచ రహస్యాలాంటి అద్భుతమైన దృశ్యాలు ఇక్కడ ఉన్నాయి. అదే ఈ ప్లానిటేరియం గొప్పతనం. ఎందరో చేతి నైపుణ్యంతో తయారు చేసిన అద్భుతమైన బొమ్మలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ రీజియనల్ సైన్స్ సెంటర్ ఎంతగానో పేరుగాంచింది. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిర్మించినటువంటి NCSMN అనే భాగం కిందకు వస్తుంది. ఇక్కడున్న సైన్స్ ఎగ్జిబిషన్ గ్యాలరీసే ముఖ్యమైన అంశం అవుతాయి. పెద్దవాళ్లకు చిన్నవాళ్లకు బుద్ధి వికాసానికి కోళికోడు నగరం ఒక ముఖ్యమైన అంశం. బేపూర్, కేరళలో ఉన్న అతి పురాతన ప్రదేశాల్లో ఇది కూడా ఒకటి. కోళికోడు నగరానికి తూర్పు దిక్కున 10 కిలోమీటర్ల దూరంలో ఇది ఉంది. గురు అని పిలువబడే హెచ్చరిక నౌకలు, బోట్లను నిర్మించేటటువంటి ఎంతో పేరుగాంచిన వృక్షవృత్తి చేసేవాళ్ళెక్కువ. ప్రఖ్యాత సాహిత్యవేత్త అయిన వైక్కం మొహమ్మద్ బషీర్ ఎన్నో ఏళ్లుగా నివసించిన ప్రదేశం. బేపూర్ సుల్తాన్ అని పిలువబడే ఆయన జీవించినటువంటి ఇల్లు నేడు బషీర్ మ్యూజియంగా పిలువబడుతోంది. ఈ ప్రదేశం బేపూర్లో కన్నుల విందుగా ఉంటుంది. తూర్పు దిక్కున బేపూర్ లైట్ హౌస్ ఉంటుంది. 200 రూపాయల రోజువారీ అద్దె చెల్లించే సాధారణ హోటల్తో పాటు 17,000 రూపాయల బాడుగ కూడా 5 నక్షత్రాల హోటళ్లు కూడా కోళికోడులో ఉన్నాయి. ఆన్లైన్ బుకింగ్ సదుపాయం కూడా ఉంది. కేరళలో చుట్టుపక్కల ప్రదేశం నుంచి కోళికోడికి బస్సులో వచ్చి చేరుకోవచ్చు. సమీపంలో ఉండే రైల్వే స్టేషన్ కోళికోడు రైల్వే స్టేషన్, 1 కిలోమీటర్ దూరం. అతి సమీపంగా ఉండే ఎయిర్పోర్ట్ కోళికోడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్,
దూరం 31 కిలోమీటర్లు